Anybody having problems? And many of the points, the sare are some this year, I think we are okay. Yeah, I think wherever they go beyond this, they will pitch in and touch. Yeah, okay. ఇప్పుడు ఏమంటారంటే మలాస పైసలు ఉన్న పంటలు పెడితే గొప్పగా అవుతాడు రైతు, మంచిగా బతుకుతాడు అని దాన్ని ఎక్కువ టీవీలలో అట్లిస్తారు. ఏమేమిటి గురించి ఇచ్చారు అంటే ఇప్పుడు బీటీ కాటన్ దాన్ని మీదిస్తారు, సేకు రైతుల మీద ఇస్తారు ఎక్కువ, ఈ జన్ని మార్పుడు పంటల మీద ఇస్తారు, మళ్ళీ ఈ కోయినెస్ గడ్డల అసంటి దాని మీద ఇస్తారు. మేము అసంటి దాని మీదనే సినిమా చేసిన మనం, మాది ఇంకా వచ్చింది కోయలేస్ గడ్డల అసంటిది. వచ్చినప్పుడు ఇది మంచిది కాదు, అక్కడ ఉన్న మంచి రేగడి భూములు, దీంట్లో ఎన్నో రకాల పంటలు పండుతుంది, దీన్ని ఎన్నో రకాల ఆలోచన తెలివి రైతుల దగ్గర ఉన్నది, ఇది గవర్నమెంట్ తెచ్చి రుద్దితే ఇది ఏమవుతుంది, ఇది అలా వ్యవసాయం అనేది ఎంత పోతుంది అనేది మాట్లాడినప్పుడు లేదు మీరు చాలా గొప్పగా అవుతారా అని అక్కడ ఒక చిన్న చెరుకు ఉండే, ఆ చెరుకు దగ్గట్లా పైప్ లైన్ వేసి అమ్మేసి కోయలేస్ గడ్డ అనేది పెట్టిండ్రు అనమాట. దాంట్లో ఒక్క రూపాయి ఆందా మీద రాలేదు, మొత్తం పంట అంతా సంవత్సరం అంతా లాస్మైంది, అల్లు అప్పులకు గురైనరు అనమాట. దీని మీద మేము సినిమా చేసినాం, తీసుకుపోయి అది మేము ఊళ్ళలో మా రైతులకు కానీ మా కమ్యూనిటీ మీడియా సెంటర్ దగ్గర పోయినా వేరే వేరే ఫిల్మ్ ఫెస్టివల్లో అట్లా అయినప్పుడు మేము ఆ సినిమా చూపెట్టినాం అనమాట. ఇది రైతులకు ఉన్న సమస్యలు అని ఇప్పుడు contrast the mainstream media's focus on certain dominant agricultural practices which are input intensive, require a lot of financing, has pushed a lot of small farmers in Andhra into deep debt, and their work has been to reverse some of this knowledge flow to focus on people's agriculture in relevant agricultural practices through women's collectives that they work. I think she mentioned that there are 5,000 women members of these Sanghams where they work, about 75 villages as well. ఇప్పుడు ఇది చెరుకు రైతులు, మాది ఇంకా ఎక్కువ చెరుకు వండుతుంది, అయితే ఆ చెరుకు వండడు కాస్త ఏ గుర్తు పెడతారు పెడతారు గవర్నమెంట్ అంటే దీని గురించి దానికి సబ్సిడీ ఇచ్చడు కానీ దానికి ఇట్లా పైసలు మార్కెట్ చూపెట్టడు కానీ అది చాలా ఆశ చూపెడతారు అనమాట. చూపెట్టినప్పుడు రైతులందరూ కరెక్టే మేము మంచిగా అయితే మేము మన యొక్క గొప్ప ఆశతో పోతారు, పోయినప్పుడు దాని పంట వండినప్పుడు దానికి కటింగ్ చేసుడు కానీ దానికి పర్మనెంట్లు వచ్చుడు కానీ అసలు లేట్ అవుతాయి, అప్పులలో పట్టి అలా గుంజుతారు, ఈ అప్పు ఇంకా తీరుబాబా ఇంకేమవుతుంది అని అది వచ్చేది లాస్ అవుతుంది. లాస్ అయినప్పుడు ఆ మనిషి ఎవరి దగ్గర పోయి చెప్పుకోనికి ఎవరు దానికి ఆధారం అనేది, ఈ మీడియాలు రేడియోలు ఈ పేపర్లు మీ అసంటల గురించి రాయాలి, ఎప్పుడు ఎవరికి ఎంత లాభం వచ్చింది ఎంత రైతు గొప్పగా అయిండు అని ఎవరి దట్ల తీసుకొని రాస్తారు, కానీ ఇటువంటి మనిషి ఆ పంటలకి వెళ్ళి బయటకు వచ్చిండా లేదా అతనికి ఎందుకు ఇది నష్టం వచ్చింది అతను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అనేది గురించి అతని గురించి తీయరు. ఈ సినిమా మేము చేసినాము, ఇది మా
ఇట్లానే వరంగల్ వరంగల్ లో మేము 6 సంవత్సరాలు ఇట్లా మేము నెలకు ఒకసారి 15 రోజులకు ఒకసారి అక్కడ పోయి ఈ బీట్ కాటన్ దాచిన ఇక్కడ పెద్ద మీటింగ్లు అట్లా జరిగినప్పుడు ఏమని మాట్లాడిందంటే ఇక్కడ కొత్త పంటలు వస్తున్నాయి జన్యు మార్పులు అసలు పంటలు బీట్ కాటన్ అసలు వస్తున్నది దీని గురించి రైతులు చాలా మంచిగా అవుతారు గొప్పగా అవుతారు అలా భవిష్యత్తు ముంగడికి బాగా నడుస్తుంది అని చెప్పిండ్రు అది మేము విన్నాం విన్నాక వరంగల్ మేము 6 సంవత్సరాలు అదే మనసులతో కలిసి ఎట్లున్నది ఇప్పుడు మీ పంటలు ఏం చేస్తున్నది ఎట్లా ముంగడికి పోతున్నది పంటల దాంట్లో ఎంత ఖర్చు పెట్టిండ్రు ఎంత దిగుబడి వచ్చింది ఎంత లాభం వచ్చింది అని చూస్తే అక్కడ చూస్తే సున్నం ఉన్నది వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు వాళ్ళ పిల్లల్ని వాళ్ళందరినీ వదిలేసిండ్రు అన్నమాట ఇటువంటి పరిస్థితి అక్కడ జరిగింది Yeah, this is a kind of important initiative out there. The Swarangal district in Andhra Pradesh was like the laboratory for BT cotton, and the multinational company that was trying to put in BT cotton in Andhra was working in Bangalore district. They continuously documented the problems with BT cotton and realized that it was, it didn't really yield the kind of promises that it made to farmers. Many of them were pushed into deep debt, the crops failed, and they used these films to educate other farmers, not only in India, but also abroad. Are they available? They are available. There is, I think, one film called Why Are Varangal Farmers Agri with BT Cotton? It's a series of films, Why Varangal Farmers Agri with BT Cotton, and a disaster research of success and a story of BT Cotton. And many of these films have also been translated into other international languages and they are also 18 languages. ఇప్పుడు ఇక్కడ ఉన్న మన దేశంలో ఉన్న రైతులను మా దిక్కులను వాళ్ళందరినీ పోల్చుకుంటే ఈ పరిస్థితి వచ్చింది ఇట్లున్నది అయితే ఇప్పుడు వేరే వేరే దేశాలలో చూస్తే అది చాలా మంచిగా నడుస్తున్నది అన్న మాట కొన్ని విన్నాం అన్నమాట విన్నప్పుడు మనం ఇంకా వేరే దేశం మీద పోయి వేరే రైతులతో మేము తెలుసుకోవాలి ఈ మాటను అది ఎట్లా ముంగడిపోయింది మన రైతులకి ఎందుకు ఇది ఎంత కొట్లాడుతున్నది ఎట్లా ప్రాణాలు కోల్పోతున్నాయి అని చూసినప్పుడు మేము అదే సౌత్ ఆఫ్రికా మాలి ఇండోనేషియా అది కాంబోడియా అట్లా పోయినప్పుడు మేము అక్కడ అలా చేయలకు అలా పంటలు పెట్టిన వాళ్ళ దగ్గరికి ఈ బీటి కాటన్ దాని మీద మేము సినిమా చేసినాం అన్నమాట ఆ సినిమా చేసి ఆ రైతుల గురించి ఏమనుకుంటున్నారు ఎట్లున్నది వాళ్ళ పరిస్థితి అని చూస్తే వాళ్ళ దిక్కు మీద అంతకంటే అధ్వానానికి ఉన్నది అది ఇక్కడ తెచ్చి మా రైతులకు చూపెట్టడు కానీ మా రైతులతో మాట్లాడడు కానీ మళ్ళీ మేము ఇట్లా పెద్ద పెద్ద ఫిలిం ఫెస్టివల్ అయినప్పుడు ఆ ఫిలిం ఫెస్టివల్ చూపెట్టడు కానీ ఇది మాది ప్రపంచం మీద పారకపోయేట అట్లా మేము అందరికి చూపెట్టగలిగినాం మా కమ్యూనిటీ మీద ఇది మేము ఇంత కాకుండా ఇప్పుడు చిన్నారు వీళ్ళేం పని చేస్తారు వీళ్ళకేం తెలివి ఉన్నది వీళ్ళకేమి ఆలోచన ఉన్నది వీళ్ళు ఏదో ఒక మారుమూల గ్రామంలో ఉండేటారు వీళ్ళకి ఇంత తెలుసా అని అనుకుంటారు అయితే మాకున్న తెలివిని ఎవరు ఊహించరు దాన్ని పెట్టరు మీ ముంగడికి అయితే మేము ఇప్పుడు మేము ఈ కమ్యూనిటీ మీడియా సెంటర్లకు మేము వేసుకొని ఒక 10 మంది మేము కాకుండా మా దిక్కులే కాకుండా మేము ఇట్లా వేరే వేరే వాళ్ళకు విన్న ట్రైనింగ్ ఇలా అనేది ఇచ్చినాం అన్నమాట ఇప్పుడు మేము అది బంగ్లాదేశీ నేపాల్ శ్రీలంక మన ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్రలో కాదు మేము ఈ ట్రైనింగ్లు అనేది మేము సాయం ఇచ్చినాం ఇది ఇది ఇక్కడ అలాగే సరిపోదు మేము వేరే దేశం అన్న దేశం పోయినాం అక్కడ ఆ దేశం పోయినప్పుడు మా లేక ఊళ్ళు ఉండేటట్లు కొండలాల గుట్టలాలు ఉండేటట్లు వాళ్ళు విన మాయాశక్తి అధ్వానానికి ఉండేటట్ల కోసము మేము అక్కడ పోయినప్పుడు 18 మంది ఆడపిల్లలు అలాగే మేము ఈ ట్రైనింగ్ అనేది ఇచ్చినాం అన్నమాట ఇప్పుడు అక్కడ నడుస్తున్నాయి ఇటువంటి అని అయితే వీళ్ళు ఏం సాధించలేరు అనేది కాదు ఇటువంటి ఊర్రాళ్ళు ఉన్న వాళ్ళు పేదోళ్ళు వాళ్ళకున్న తెలివి జ్ఞానము వాళ్ళకున్న ఆలోచన అదంతా ముందరకు పెట్టడానికి ఉంటారు కానీ వాళ్ళని గుర్తించేటోళ్ళే లేరు అయితే అసలు గుర్తించండి మా సంస్థల మా డిడిఎస్ సంస్థల మా కుటుంబము అది పెద్దగా ఉన్నది మేము ఇట్లా జాతరలు నెలకు ఒకసారి జరుగుతాయి మా దగ్గర సంవత్సరంకి ఒకసారి జరుగుతాయి అట్లా అవి తీసుకుపోయి మేము ఊళ్ళ మీద ఆ సినిమా చూపెడతాము బట్టి మా సంఘం రైతులకే కాదు ఇది మేము ఊళ్ళో ఎవరికైనా చేసిన వాళ్ళకు
made with this slide is also that, you know, there's a lot of stereotypes about what people assume about non-literate rural women are capable of. People think they don't know anything, what information and knowledge do they have. Whereas in the last 15-20 years, they have been going around the country and also abroad trying to share our knowledge and our information through media technologies. And the other thing that she mentioned is, not only do we make films, but we have also been sharing that technical capability with a lot of other communities. One example she gave is that they went to Peru and worked with some farmers in the Andes Mountains area and trained them in doing video. And now they are making films of their own. So it says, whatever knowledge and information that we have, we want to share it with other communities for similar purposes. And very quickly, Algole Narsamma will talk a little bit about the radio over there. Right? Like I said, this was the first community radio station to go on air in India. అందరికి మటం సార్ నమస్తే. నా పేరు నర్సమ్మ. మా ఊరు అనుభవం నేను సంఘం రేడియోలో పనిచేసిన. అయితే ఇప్పటిదాకా చిన్నర్సమ్మ చెప్పినట్ల మా కమ్యూనిటీలో కూడా వినేటోళ్ళు లేదు, కానీ చెప్పేటోళ్ళు లేదు. ఎందుకంటే చిన్న చూపు. ఎట్లా చిన్న చూపు అంటే పట్నము పల్లెకు పోల్చుకుంటే పట్నము ఎక్కువ, పల్లె తక్కువ. ఊర్లోకి వచ్చేసరికి ఊర్లో కులంను పోల్చుకుంటే పెద్ద కులపోళ్ళు చిన్న కులపోళ్ళు, మేము చిన్న కులపోళ్ళు. తర్వాత చదివిన వాళ్ళు చదవని వాళ్ళు అంటే కూడా చదవని వాళ్ళు. ఇంకా ఈ ఆడోళ్ళు మొగోళ్ళు అనేదాక ఆడోళ్ళే తక్కువ కాబట్టి అట్లా తక్కువ, అన్ని రకాలుగా తక్కువ కులపు తక్కువ దాంట్లో అన్నమాట. కాబట్టి వీళ్ళకు ఎప్పటికీ వినేటోళ్ళే కానీ చెప్పటోళ్ళు కాదు. మళ్ళీ పైసలు లేని వాళ్ళం కూడా. When we compare the rural and urban, we are rural. When it is gender, we are women. When literates and non-literates, many of us are illiterates. And even if we count the caste, we are the Dalit communities. So we have a lot of constraints for this. And many a times we remain like listeners. Whatever the others say. See. And we are totally excluded from this అయితే మేము 25 ఏళ్ళు డిడిఎస్ తో పనిచేసినప్పుడు మా విత్తనాలు మా తిండి మరి మా సహజ వనరులు ఇట్లా బయట నుండి మా ఆలోచన కూడా ఏమీ లేనట్లా ఉండే, కానీ ఈ డిడిఎస్ తో పనిచేసినప్పుడు మా తిండి మా విత్తనాలు మా సహజ వనరులు ఇవన్నీ మా సొంతము అని అనుకున్నాం. తర్వాత అట్లనే మాకు ఒక మీడియా ఉండాలి అని కూడా ఆలోచన వచ్చిందాం. మరి మా మీడియాలో మా ఆడోళ్ళే మాట్లాడతాం. అయితే ఒకప్పుడు వినేటోళ్ళమే అన్నాం కదా, ఇప్పుడు చెప్పేటోళ్ళం కూడా అనేది ఇక్కడ ఆలోచన వచ్చింది. ఇట్లా ఒక 7-8 ఏళ్ళు తిప్పలో పడ్డాము, అట్లా ఒక రేడియో స్టేషన్ శురు చేసినాము. అయితే ఈ 7-8 ఏళ్ళ మేము నేర క్యాస్టింగ్ అని చేసినాం అన్నమాట. మేము చేసిన ప్రోగ్రామ్లను ఊళ్ళలోకి తీసుకుపోయి వినిపించాము. తర్వాత మీ అసెంబ్లీ పెద్ద పెద్ద తిప్పలు పడ్డాక మాకు ఒక పర్మిషన్ వచ్చింది. అది 2008 అక్టోబర్ 15. మరి ఈ దేశంలోనే మొట్టమొదటి కమ్యూనిటీ రేడియో. తర్వాత ఆడోళ్ళు పేదోళ్ళు దళితులు నడిపిస్తున్నారని, ఇవి ఒకటే రేడియో నడిపిస్తున్నారని మేము అనుకుంటున్నాం. మరి ఇంకెక్కడ నడిపిస్తున్నారేమో మాకు తెలియదు, మరి మేము అనుకుంటున్నాం. అయితే మా దగ్గర వ్యవసాయం మీద ఇంకా ఊర్లో ఉన్న తెలుగు జ్ఞానం మీద ప్రోగ్రాములు తీసుకుంటాం.
అయితే మామూలు రేడియోలలో కానీ ఇంకా బయట ఈ మీడియాలలో కానీ ఏమన్నా వ్యవసాయం మీద తిప్పలు వస్తే శాస్త్రవేత్తలు కానీ గవర్నమెంట్ వాళ్ళని కానీ అట్లా నుంచి మాట్లాడతారు. కానీ మా రేడియోలు అట్లా కాదు. మా దగ్గర ఉన్న ఊరు ఆడోళ్ళు మా చిత్రమ్మ సమ్మమ్మ ఇసుంటే మా వ్యవసాయంలో ఏమన్నా తిప్పలు వస్తే వాళ్ళు పరిష్కారం చేస్తారు. వాళ్ళు మాట్లాడి ఇది కాదు ఇట్లా అని చెప్తారు. మాకు వాళ్ళే శాస్త్రవేత్తలు, వాళ్ళే ఒక సది మేధావులు అని మేము అనుకుంటాం. ఈ కొన్నేళ్ళ 2000 భాషలు ముందుపోయినాయి అని అక్కడక్కడ చెప్తున్నప్పుడు కూడా వింటున్నాము, ఇట్లా అనుకుంటున్నాము. అయితే మా రేడియోలో మేము ఎనకటికి పెద్దోళ్ళు మాట్లాడే పదాలను తీసుకొచ్చి కొన్ని పదాలు వాడుతుండ్రి, అవి ఎట్లా వాడతారు, అవి ఏ దాంట్లో వాడుతుండ్రి అనేది అవి తీసుకొచ్చి మా రేడియోలో మళ్ళా మళ్ళా చెప్తామన్నమాట. ఇది మా భాష మీదనే పనిచేస్తుంది అనేది మా మాట. అయితే ఈ కమ్యూనిటీ ఇలా ఇంకా చాలా రకాల రేడియోలు కానీ ఈ టెలివిజన్లు కానీ వచ్చినాయి. మేము మొత్తానికి మా భాషనే వాడతాం. ఎట్లా అంటే మా హైదరాబాద్ ప్రాంతంలో అన్ని కలిపిన భాష వాడతాము, అట్లా అదే భాషనే మాట్లాడతాం. ఇప్పుడు కృష్ణ తెలుగు ఒక తీరు ఉంటుంది, ఈ గుంటూరు తెలుగు ఒక తీరు ఉంటుంది, ఆల్ ఇండియా రేడియోలో వాడేది ఒక తీరు ఉంటుంది. కానీ మేమెట్లా మాట్లాడతామో అట్లనే వాళ్ళు ఏం మాట్లాడతారో అవే మాటలు మా రేడియోలో వస్తాయి అన్న. ఇంకా ఈ రేడియోలు వీడియోలు వచ్చేసరికి కొన్ని పైకి ఇప్పటిదాకా సార్లు చెప్పినట్టుగా పైసలు కాశపడి లేదంటే వాళ్ళకి ఎక్కడెక్కడ నుంచి ఆంధ్ర గురించి మళ్ళీ సినిమాల పాటలు కానీ ఇంకా వేరే శాస్త్రవేత్తలు కానీ అట్లాంటి దానిలోనే పనిచేస్తాయి. కానీ మేము అట్లా కాదు, మా కమ్యూనిటీలో ఉన్న మనుషుల కోసము వాళ్ళు ప్రతి ఒక్కరు. ఇప్పుడు మేము కొన్ని సంఘాలు ఉన్నాయి మాకు, దాంట్లో 3000 మంది ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళు కనీసం సంవత్సరానికి ఒక్కసారన్నా రేడియోలో పాల్గొనాలి అనేది మా మాట. ప్రతి ఒక్కరు వచ్చి దాంట్లో మాట్లాడాలి. అందరు వచ్చి మాట్లాడతారు కానీ కనీసం వీళ్ళన్నా ఒక్కసారన్నా మాట్లాడాలి అనేది మేము అనుకుంటున్నాం. దీంతో మాకు మాట్లాడేది పెరిగింది. అంటే మేము ఇప్పటిదాకానేమో తక్కువ అన్నింటిలో తక్కువ అనుకున్నాం, కానీ మా రేడియో మా మీడియా వచ్చిన తర్వాత మేము అట్లా పనిచేస్తున్నప్పుడు మాకు మాట్లాడేది పెరిగింది, మా మాటకు విలువ వచ్చింది, మా మాట మేము వేరే వాళ్ళకి చెప్పి వినిపిస్తున్నాము. అంటే మేము వినేటోళ్ళమే కాదు చెప్పేటోళ్ళం కూడా అనేది ఒక ధైర్యం మాకు వచ్చింది అని మేము అనుకుంటాం. అయితే ఇవి నాకు ఇంపార్టెంట్ అని అనిపించలేదు.
వేరే ఈ సొంతి అన్ని చూసి వేరే వేరే వాళ్ళు నాకు పిలిచినందుకు ఇది నాకు ముఖ్యంగా ఉంటుంది అని అనిపించే నేను ఈ సినిమాలు తీస్తున్నా. అయితే నాది ఈ సినిమాలు ఢిల్లీలో చూపెట్టిండ్రు, బొగోర్ యూనివర్సిటీలో చూపెట్టిండ్రు, ఇండోనేషియా, ఫ్రాన్స్, మళ్ళా కేరళ, ఇండియాలో కాకుండా కూడా బయట దేశాలలో చూపెట్టిండ్రు. Last point that she mentioned is that films were screened in Delhi IWR Film Festival and an agriculture university in Indonesia and another exhibition, it's a big conference in France. There was also her film was screened. This is just an example of how you can get access to the people. You don't need to be very old, you don't need to be very literate. I mean, this is kind of trying to demystify media technology. I have a question. Yeah. You know, the video volunteers and two organizations, we've seen a lot of presentations today. How do you rate them? What do you... Actually, we have a case study also of video volunteers in that folder. I mentioned, yeah. Yeah. What video volunteers is doing is more nationwide work. Right. They are working with different NGOs to set up community video units within them. So they are training them and trying to create a cadre of community-based journalists and then creating a network. I think they also have a YouTube channel called India Unified. So every day there are videos uploaded onto the YouTube channel produced by these community video practitioners. And I think they are now working all over the country. I don't have the exact number of how many units they have now, but they are all over, even in the Northeast. Thank you. And digital green, have you heard anything about that? Digital? Green. Yeah. I think they are working with the farmers. Right? Yeah. I think digital green was also trying to do something very similar, but with a more niche focus on agriculture. And they are trying to use mobile phones which have inbuilt projectors. So it's more tech heavy as a project. But I think they've been facing some issues. Okay, if you can quickly invite Sultan Ahmed,